నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత మొదటి అధ్యాయంలోని 13వ శ్లోకం గురించి తెలుసుకుందాం. తతః సంకార్చ బేర్యశ్చ పనవానక గోముఖ సహస్రైవభ్య అన్యస్త స శబ్దస్తుములో భవత్. పదవిచ్ఛేదనం. తతః అటుపిమ్మట శంఖాః శంఖములు చ కూడా బేర్యాః బేరులు చ మరియు పనవ ఆనక చిన్న బేరులు మరియు ఢంకాలు గోముఖాః శృంగములు సహసాః అకస్మాత్తుగా ఏవ నిశ్చయముగా అభ్యహన్యస్త ఒకేసారి మ్రోగింపబడెను సహహ ఆ శబ్దః సంఘటిత ధ్వని తుములః దట్టమైనది అభవత్ అయ్యను. తాత్పర్యం, అటు పిమ్మట శంఖములు వివిధములైన వాద్యములు బేరులు శృంగములన్నీ ఒక్కసారిగా మ్రోగింపబడెను. ఆ సంఘటిత ధ్వని మిక్కిలి భీకరముగా నుండెను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.